లిటిల్ మ్యాజిషియన్స్ అకాడమీ సంగీత సమ్మేళనానికి స్వాగతం. ఎల్ఎంఏ లిటిల్ మ్యాజిషియన్స్ అకాడమీ ఇది సంగీత కళాకారులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ. ఎంతో మంది గాయని గాయకులను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత ఈ అకాడమీది. రామాచారి గారి ఆధ్వర్యంలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు సంగీతంలో శిక్షణ ఇస్తున్న సంగీత స్వర దేవాలయం లిటిల్ మ్యాజిషియన్స్ అకాడమీ హైదరాబాద్ కేంద్రంగా వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, దుబాయ్ మొదలగు దేశాల్లోని పిల్లలు ఎల్ఎంఏ ద్వారా శిక్షణ పొందుతున్నారు. అంతర్జాతీయంగా ఎంతో మంది సంగీత విద్యార్థులను కలిగి ఉన్న లిటిల్ మ్యాజిషియన్స్ అకాడమీ హైదరాబాద్ ప్రగతి రిసార్ట్స్ లో ఆగస్టు 23 నుంచి 24 వరకు గ్లోబల్ మ్యూజిక్ వర్క్ షాప్ 2022 నిర్వహించింది. ఈ వర్క్ షాప్ కు వివిధ దేశాల నుండి వచ్చిన సంగీత విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ వర్క్ షాప్ కు హాజరయ్యారు. రాగా ప్లస్ యోగా ఈజ్ ఈక్వల్ టు నో రోగా అనే కాన్సెప్ట్ తో సంగీతంతో పాటు యోగాలోని మెలకువలు, సంగీత గాత్రంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై నిపుణులతో శిక్షణ ఇప్పించారు రామాచారి గారు. ఆ వర్క్ షాప్ కు సంబంధించిన హైలైట్స్ ఇప్పుడు చూసేద్దాం. గ్లోబల్ ఎన్ఆర్ఐ మ్యూజిక్ వర్క్షాప్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం మా కళా పోషకులు. ఇంటెలిజైన్, ఆస్పిరియాలిటీ, అలాగే మీ వరల్డ్ ఈ మూడు సంస్థలు కూడా మాకు ఆర్థిక సహాయం చేసి మరి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా అందంగా జరగడానికి కారణభూతులయ్యారు. నా తరఫున, మా కోర్ కమిటీ, మా స్టూడెంట్స్ అందరి తరఫున కూడా ఇంటెలిజైన్, ఆస్పిరియాలిటీ, మీ వరల్డ్ ఈ మూడు సంస్థలకి కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాము. అలాగే TV5 యాజమాన్యానికి కూడా మాకు సహకరించినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇండియాలోనే కాకుండా వరల్డ్ అంతా కూడా మేము క్లాసెస్ రన్ చేస్తున్నాము. బట్ ఆ క్లాసెస్ రన్ చేయడానికి కారణం కొంతమంది ఉంటారు, ఎందుకంటే నేను ఒక్కడిని అన్నీ చేయలేను. నాకు విదేశాల్లో ఆ పిల్లలకు నేర్పించడానికి రాత్రింబగళ్ళు కష్టపడి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో వాళ్ళు సహకరిస్తున్నటువంటి మిత్రులు నాకు. ఇటు పక్కన ఉషా రామక, తను న్యూజెర్సీలో ఉంటుంది. అక్కడ అమెరికాలో క్లాసెస్ అద్భుతంగా జరగడానికి కమలాకర్ పూనూరు గారని మాకు మా లీడ్ యుఎస్ఏ. అలాగే ఉషా రామక తను చాలా ఎగ్జిక్యూట్ చేస్తుంది క్లాసెస్ అన్నిటిని కూడా. ఇటు పక్కన దీపక్ నంద్యాల గారు మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్లో ఇంకా మిగతా కొన్ని దేశాల్లో స్టూడెంట్స్ నా దగ్గర వర్చువల్ క్లాసెస్ నేర్చుకోవడానికి ఆయన ఎంతో కృషి చేసి దాన్ని డిజైన్ చేసి అది సక్సెస్ఫుల్గా అందరూ నేర్చుకునేట్టుగా చాలా కష్టపడి ప్యాషన్తో ఆయన చేశారు. వీళ్ళిద్దరుని మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఉషా రామక ఫ్రమ్ న్యూజెర్సీ, యుఎస్ఏ. ఎల్ఎంఏ ఇండియాలోనే కాదు, ఎల్ఎంఏ యుఎస్ఏ, ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్గా ఇన్ పర్సన్గా వచ్చేవాళ్ళు 2019 ముందు దాకా. కోవిడ్ తర్వాత నుంచి ఇన్ పర్సన్ మానేయాల్సిన అవసరం వచ్చింది, అందుకని వర్చువల్గా స్టార్ట్ చేసాము క్లాసెస్. ఇప్పుడు ఈ వర్చువల్ క్లాసెస్లో నేర్చుకున్న వాళ్ళందరము ఇక్కడ ఎల్ఎంఏ ఎన్ఆర్ఐ క్యాంప్గా గురువుగారు మా అందరినీ ఇన్వైట్ చేసి ఎల్ఎంఏ క్యాంప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గుడ్ ఆపర్చునిటీ, అండ్ వీ ఆల్ ఆర్ ఎంజాయింగ్ రియల్లీ, అండ్ ఎవ్రీ కిడ్ ఈస్ గివింగ్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్, అండ్ దే వాంట్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దిస్ క్యాంప్ అని చెప్తున్నారు. దీపక్ నంద్యాల గారు మన మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ అండ్ సమ్ అదర్ కంట్రీస్లో నా వర్చువల్ క్లాసెస్ అద్భుతంగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం, TV5 ప్రేక్షకులకి అండ్ భాషాభిమానులకి, సంగీతాభిమానులకి. నా పేరు దీపక్ నంద్యాల.
గురువుగారి ఆశీర్వాదంతో మేము నాట్ ఓన్లీ అమెరికా, మిగతా దేశాల వాళ్ళు కూడా ఎంతోమంది రిక్వెస్ట్లు పెట్టారు. వాళ్ళ రిక్వెస్ట్లు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మే అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈవెన్ దో నేను కోఆర్డినేటర్ అయినా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయినా, బేసిక్గా అందరూ ఇష్టపడి వచ్చేది నల్లకుంటకి ఆయన దగ్గర నేర్చుకోవడానికి. కానీ ఆ నల్లకుంటకి పోయే ప్రాబ్లం లేకుండా వరల్డ్ వైడ్ వాళ్ళ ఇళ్లలోనే కూర్చుని వర్చువల్గా క్లాసెస్ తీసుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేసినందుకు అందరూ గురుగారికి కృతజ్ఞతాభావంతో అందరూ చాలామంది వరల్డ్ వైడ్ చేరారు. మీరు యూరోప్ మొత్తం తీసుకోండి, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏ దేశంలో అయినా మీరు చెప్పిన దేశం, ప్రతి దేశంలో ప్రతి స్టూడెంట్ తెలుగు వాళ్ళు రామాచారి గారి దగ్గర స్టూడెంట్స్గా చేరారు. వందల మంది ఉన్నారు. మీకు ఒకవేళ మీ పిల్లలకి ఆరు పెద్దవాళ్ళకి ఎవరైనా సంగీతం నేర్చుకోవాలన్నా ఆన్లైన్ రామాచారి గారితో వర్చువల్ క్లాసెస్ జాయిన్ అవ్వాలన్నా దయచేసి మాకు వాట్సాప్ చేయండి. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ పీపుల్. ఒక్క దేశంలోనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, మీ పిల్లలు ఎక్కడెక్కడైతే పాటలు నేర్చుకోవాలో, డెఫినెట్గా రామాచార్య గారి దగ్గర కనీసం 1 ఇయర్ అయినా ఆయన శిష్యరికంలో ఉండాలి కంపల్సరీగా. అది మా విజ్ఞప్తి. ఇది మా తరపు నుంచి చెప్తున్నాము. ఈవెన్ దో గురుగారికి టైం లేకపోయినా అతి కష్టం మీద ఆయన అన్నీ అరేంజ్ చేసి వరల్డ్ వైడ్ ఇప్పుడు 100% ప్రతి ఒక్క కంట్రీలో మీకు వర్చువల్ క్లాసెస్ జరుగుతోంది. మీరు దయచేసి అది అవైల్ చేసుకోండి. ఇంతకుముందు ఈ ఆపర్చునిటీ లేదు. దయచేసి మీ పిల్లల్ని పంపించండి. అయితే ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యే అందరినీ తీసుకోమంటే ఆడిషన్ ఉంటుంది, వాయిస్ ఆడిషన్. అందులో పాస్ అయిన వాళ్ళనే తీసుకుంటాము. కొంచెం మినిమం బేసిక్స్ నేర్చుకొని ఉండాలి వాళ్ళు. మినిమంగా వాళ్ళు కర్ణాటక మ్యూజిక్ అయితే గీతాల దాకా వాళ్ళు చక్కగా శృతిలో పాడగలిగి ఉండాలి. వాళ్ళని వాయిస్ టెస్ట్ చేసి శృతిలో పాడే వాళ్ళని తీసుకుంటాము. అలాగే హిందుస్థానీ వాళ్ళైతే కొంచెం అలంకార్ అయిపోయిన వాళ్ళు, బేసిక్స్ అయిపోయిన వాళ్ళు ఆడిషన్ ఇచ్చి అందులో పాస్ అయిన వాళ్ళు మాత్రమే. ఇండియాలో అయినంతే, వేరే దేశంలో అయినంతే అందరినీ తీసుకోము. ఇక్కడ ఎవరికైతే పుట్టుకతోనే శృత్వమైన గాత్రాలు ఉంటాయో, బేసిక్స్ నేర్చుకున్న నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని మాత్రమే తీసుకుంటాం అన్నమాట. ఎల్ఎంఏ గ్లోబల్ మ్యూజిక్ వర్క్షాప్ 2022 ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ ముగింపు సంగీత సమ్మేళనానికి TV5 మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ గారితో పాటుగా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్తో పాటు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్, ప్రముఖ సింగర్ స్మిత అతిథులుగా హాజరై సంగీత విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. లిటిల్ మెజీషియన్స్ అకాడమీ సంగీత సమ్మేళనానికి మీడియా పార్టనర్గా TV5 వ్యవహరించడం విశేషం. కాన్సెప్ట్ ఫస్ట్ చెప్పినప్పుడు ఒక వర్క్షాప్ అనుకున్నాను, కానీ అది వర్క్షాప్ కాదు, ఒక కమ్మని సంప్రదాయబద్ధమైన పండుగ అనేది ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక్కడ ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే,
ఒక వర్క్షాప్ లాగా కాకుండా ఒక పండగలోనే కాకుండా ఒక కుటుంబం పండగ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆల్మోస్ట్ 10-13 ఇయర్స్ క్రితం TV5 యుఎస్ లాంచ్ చేసినప్పుడు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ న్యూజెర్సీలో ఈ ప్రోగ్రాం తోటి మనం కళమ్మ తల్లి ఆశీర్వాదంతోనే TV5 లాంచ్ అయింది. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే ఆ రోజు చిన్న ఆల్మోస్ట్ 40 స్టూడెంట్స్ న్యూయార్క్ నుంచి వచ్చి ఇట్లాంటి ప్రోగ్రామే కండక్ట్ చేశారు. అసలు దీనికి అన్నిటికీ కారణమైన ముచ్చల్ లాంటి పిల్లల్ని ఆని ముచ్చల్లాగా తీర్చిదిద్దారు మీరు. దీనికి గురుగారు రామాచార్య గారితో పాటు ముఖ్యంగా పేరెంట్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను తెలుగు సంప్రదాయం మన సంప్రదాయం మన భాష కానీ ఎక్కడైనా ఒకటే తీసుకునే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందని ప్రూవ్ చేస్తున్నారు. మీ అందరికీ నిజంగా పేరు పేరున ధన్యవాదాలు. మేమందరం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఎన్ఆర్ఐస్ ఇంత చక్కటి కల్చర్ని మీ పిల్లలకి అందిస్తున్నందుకు, రామాచార్య గారు లాంటి వారి దగ్గర శిక్షణ ఇప్పిస్తున్నందుకు మీ జీవితాలు ధన్యం. చూస్తున్న మేము కూడా చాలా ఇన్స్పిరేషన్గా భావిస్తున్నాం. దీన్ని హేమాహేమీలు కళాకారులందరూ రామాచార్య గారి ఫ్యాక్టరీ నుంచి ఉద్భవించిన వాళ్ళే. సో ఆ నాదం ఉనికి ఏమి ఇచ్చినా కూడా తక్కువే. మేము TV5 తరఫున ఇలాంటి చిరు సహాయాలు చేయడం తప్ప మేము చేసిందేం లేదు. సో మా మిత్రులు అయినా కూడా రామాచార్య గారికి పాద ప్రణామాలు. గ్రహాలన్నింటిలో గురువు చాలా బలమైనవాడు, మీకు తెలుసో లేదు. ఇలాంటి గురువుల ఆశీర్వాదం ఉంటే ఈశ్వరుడు కూడా దేన్ని ఆపలేడు. సో రామాచార్య గారు లాంటి గురువులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనం కోరుకుంటే, ఐశ్వర్యం ఎలాగో మీరు వద్దంటున్నారు, ఐశ్వర్యం మేము ఇస్తాం మీకు. సో ఇలాంటి గురువులు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకోవాలి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మాకు ఇచ్చినందుకు ఆస్పిరియాలిటీ నిజంగా ధన్యులం. మేము చేసే సర్వీస్లో ఖచ్చితంగా LMA తరపున ఉంటాము. రెండో వైపు మన వసంత్ గారు మమ్మల్ని చాలా షార్ట్ పీరియడ్లో చెప్పినా కానీ ఒక గురువుగారి గురించి ఎలా చెప్పాలో అలా చెప్పినందుకు మేము రెస్పాండ్ అయ్యాం. అందుకే వసంత్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఆస్పిరియాలిటీ ప్రోగ్రాంలో గురువుగారు ఏమంట ఎలా వేరేలా ఉంటుంది. నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ వీ విల్ సపోర్ట్ ఇన్ USA ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సాకేత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా నాకు రామాచార్య సార్ గుర్తురాగానే చూడగానే నాకు నా 6th, 7th, 8th, 9th, 10th క్లాసే గుర్తుంటుందన్నమాట. బికాజ్ సార్ నేను నా స్కూల్లో మ్యూజిక్ టీచర్ అప్పుడు సార్ కాదు, హైదరాబాద్లో ఐ థింక్ ఆల్ సెయింట్స్లో చెప్పేవారు. మాంట్ఫోర్డ్ స్కూల్స్ ఉండటం వల్ల NSM, ఆల్ సెయింట్స్, సెయింట్ జాన్స్, లిటిల్ ఫ్లవర్ ఈ గ్రూప్ అంతా కలిసి స్పోర్ట్స్, మ్యూజిక్, లిటరీ అన్నీ జరిగేవి. మా ప్రాక్టీస్ అవ్వగానే రూమ్లో నేను పరిగెత్తుకుంటా సార్ ఎక్కడ ప్రాక్టీస్ చేయిస్తున్నారు వాళ్ళ స్కూల్ వాళ్ళతో అని వెతుక్కుంటా వెళ్ళి ఆ క్లాస్లోనే నుంచోనే అట్లా వినేదాన్ని ఆయన పక్కన. ఎందుకో తెలీదు, బట్ ఐ యూస్ టు ఆల్వేస్, అంటే అక్కడ 20 డిఫరెంట్ స్కూల్స్, టీచర్స్, గ్రూప్స్ ఉన్నా
మా ప్రాక్టీస్ అవ్వటం అవ్వటం అది మొక్కుబడికి ఫినిష్ చేసి పరిగెత్తుకుంటా ఆయన ప్రాక్టీస్ ఎక్కడవుతుంటే అటు వెళ్ళిపోయేదాన్ని. అలాగా మా బాండ్ అన్నమాట. సో ఇట్స్ గ్రేట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావింగ్ ది ఆపర్చునిటీ టు లర్న్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ రామాచారి సార్ అందరూ చాలా చాలా బ్లెస్డ్, బికాజ్ ఏ స్టేజ్లో ఇక్కడికి వస్తారు, ఏ లెవెల్లో బయటికి వెళ్తారు ఇక్కడి నుంచి అనేది మీరు ఫస్ట్ డే రికార్డ్ చేసుకోండి, ఆ తర్వాత ఫ్యూ ఇయర్స్ ఫ్రమ్ దెన్ వినండి. యూ వోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ట్రూలీ బ్లెస్డ్ టు హ్యావ్ హిస్ గైడెన్స్ ఇన్ యువర్ లైఫ్. బావా సుయోధన, నీ కొలువు కోటము క్రమక్రమముగా రణకూట మగుచున్నది, పదుగురుండగనే నా పలుకులు కూడా ఆలింపుము బావా. చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరుణ్ తొల్లి గతించే నేడు నను దూతగ పంపిరి సంధిసేయా నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపువగింపగా పొందు చేసెదో ఎల్లి రణంబే కూర్చెదవో. చెప్పుము కౌరవేశ్వరా బహుదేశములను పేర్వడసిన మీ సముదీటు భరత ఖండంబునా పాఠశాల స్తనయుగమున గాన సాహిత్యములు గల్గు భాషావధూటి నా పంతులమ్మా సాందీపని సమక్షమందు విద్య గడించు వనమాలిన సహపాఠకుండు భక్తి వైరాగ్య భావముల తావలమైన భాగవతమున బాలశిక్ష గంటము ధరించి మోహనాక్షరములెనయ ప్రతిఫలించెడు నా మహోన్నత విభూతి
వ్రాసికాదును దశ దిశా ఫలక పంక్తి గడనకెక్కిన హర్షపుత్రుడను నేను గడనకెక్కిన హర్షపుత్రుడను నేను. ఇక్కడ పాటలు అందులో కొత్త పాటలు పాడతారు అనుకున్నాను, కానీ పాత పడిపోయింది అనుకున్న పద్యం పాడతారని నేను ఊహించలేదు. అనూహ్యమైన ఆ సంఘటనకి అవాక్కై అప్పుడు అర్థం చేసుకున్నాను పద్యం పాతబడలేదు, పడపటి నుంచి మళ్ళీ వస్తుంది అని. కెనడాలో, అమెరికాలో అక్కడ పెరిగి పుట్టి పెరిగిన బాలబాలికలు పద్యం పాడుతుంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరుగుతున్న మనం పద్యానికి ఏం చేస్తున్నాం అన్న ఒక ఆవేదన కూడా కలిగింది. దయచేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఉంటే పాటలతో పాటు పద్యం నేర్పించండి. అద్భుతమైన పద్యాన్ని ఈరోజు గుర్తు చేసినందుకు, హృదయమైన పద్యాన్ని గుర్తు చేసినందుకు ముందుగా రామాచార్య గారికి, వారి శిష్య బృందానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రామాచార్య గారి గురించి మాటల్లో చెప్పాలంటే, భగవద్గీతలో ప్రతిపాదించిన కర్మ సిద్ధాంతం శబ్దరూపంగా ఘంటసాల గారి ద్వారా మనకు వస్తే మానవ రూపం ఏంటి ఆ కర్మ సిద్ధాంతానికి అని ప్రశ్న వేసుకుంటే మనకు రామాచార్య గారే కనిపిస్తారు. కర్మ సిద్ధాంతంలో చెప్పింది చాలా చిన్న విషయం, నువ్వు చేసే పని మీదే నీకు అధికారం ఉంది కానీ నువ్వు చేసే ఫలితం మీద నీకు అధికారం లేదని భగవంతుడు ఆ రోజు చెప్పాడు. అది రామాచార్య గారి జీవితానికి అన్వయిస్తే పాడుతా తీయగా మొదటి సంచికలో పోటీదారుడిగా అడుగుపెట్టి ఏ పోటీదారుడికైనా ఓ పోటీలో అడుగు పెడితే గెలవాలనే అడుగు పెడతారు. అదే ఫలితం ఆశించో లేకపోతే ఆ ఫలితం కోసం ఆయన అడుగు పెట్టారు. చివరి అంకంలో ఆయన అది సాధించలేకపోయారు. కానీ అలాంటి పాడుతా తీగాలు వేరే వేరే కార్యక్రమాలు, సరిగమప లేకపోతే సూపర్ సింగర్, రకరకాల పోటీల్లో ప్రతి చివరి అంకంలోనూ తన విద్యార్థి గెలిచేలాగా ఎంతోమందిని ఆయన సృష్టించారు. తరువాత పోని పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్లో విజేతగా నిలవకపోయినా సినిమా గాయకులుగా అలాంటి వేదిక మీద పరిచయం అయిన తర్వాత ఎంతోమంది సంగీత దర్శకులు, ఎంతోమంది దర్శకులు వారిని అడిగి పాటలు పాడించుకుంటారు అలాంటి వేదికది. అలాగే ఎంతోమంది, ఉదాహరణకి ఆయన పాల్గొన్న పోటీల్లోనే ఉషా గారు కొన్ని వందల పాటలు పాడారు. ఆయన అన్ని ఎక్కువ పాటలు సినిమాల్లో పాడలేదు, కానీ ఉషా లాంటి వారిని వందల మందిని మనకిచ్చారు. ఇది ఆయన అపజయమా ఘన విజయమా? ఇది ఆయన అపజయమా ఘన విజయమా? దేవుడు రాసిన కర్మ సిద్ధాంతాన్ని మానవ రూపంలో వచ్చి ఇక్కడ ఆయన నిరూపించారు. ఇలాగే భగవద్గీత ఉన్నన్నాళ్ళు ఎల్ఎంఏ ఉండాలని, ఎల్ఎంఏ ఉన్నన్నాళ్ళు తెలుగు సినిమా సంగీతానికి గాయని గాయకులు పరిచయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది లిటిల్ మెజిషియన్స్ అకాడమీ గ్లోబల్ మ్యూజిక్ వర్క్షాప్ 2022 హైలైట్స్.